మార్చి 17వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రం నుండి ప్రారంభించనున్న జనచైతన్య యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో జనచైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి ప్రారంభించనున్న జనచైతన్య యాత్ర గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో నేతలు భిక్షపతి రాకేష్ తదితరుల చిత్ర మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న చైతన్య యాత్ర మార్చి 17వ తేదీన వరంగల్లో ప్రారంభమవుతుందని, మూడు బృందాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ బస్సు యాత్ర చేరుతుందని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మార్చి 26వ తేదీన ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని వారు కోరారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కుర్ర రాకేష్ భిక్షపతితో పాటు పలువురు స్థానిక నేతలు హాజరయ్యారు. పౌర కార్మికులు, రైతులు, కార్మిక సంఘాలు అందరి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 23 నుంచి 29 వరకు జనచైతన్య యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు చేసే మోసాలకు గ్యాస్ పెంపు కానీ, పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ, ఇటువంటి రైతులకు మద్దతు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్న రైతులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు ఈ రోజు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చి రేపు జరగబోయే 23 తారీఖు నాడు సిరిసిల్ల అడ్డాలోనే భవన కార్మికుల అడ్డైతేనే యాత్ర సభ జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు, కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని కోరుతున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఈ నెల మార్చి 23న జనచైతన్య యాత్రను ప్రారంభం కాబోతా ఉంది. దానిలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరణ అనేటువంటిది ఇక్కడ ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈరోజు కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక కార్మికులు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మతాల పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరి వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని వ్యతిరేకంగా ఈరోజు జయచైతన్య యాత్రని ప్రారంభించబోతా ఉన్నాం. ప్రజలలోని అధిక సంఖ్యలో ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగబోతున్నటువంటి జనచైతన్య యాత్రని పెద్ద ఎత్తున భారీ జనాభాలో రావాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అచ్చి మన యాత్రను జయప్రదం చేయవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుగా చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 23న భారత కమ్యూనిస్టు పార్టీ సిరిసిల్లలో జనచైతన్య యాత్ర అనేటువంటి ప్రారంభం జరుగుతూ ఉంది. మన మున్సిపాలిటీ ఆఫీసు దగ్గర లేబర్ అడ్డాలో ఈ బహిరంగ సభ అనేటువంటి నిర్వహించబోతా ఉంది. రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.